పుల్లారావు గారు. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఒక బ్యాంక్ వెళితే మన ఆదాయం ఎంత, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అని బేస్ చేసుకుని మరీ మనం అప్పులు ఇస్తారు. అలాంటిది మరి ఏపీకి అసలు రాష్ట్రానికి పరిమితికి మించి అప్పులు ఇస్తున్నారు. వారం వారం వెళ్ళి బాండ్ల రూపంలో తెస్తున్నారు. 54 మంగళవారాలండి కేవలం ఈ ఆర్థిక సంవత్సరంలో, 2 రోజులు 2 వారాలు మినహాయిస్తే 54 మంగళవారాలు మనం అప్పు చేసాం. ఇలాంటి టైంలో అసలు ప్రభుత్వానికి సర్కార్కి ఈ అప్పులకి సంబంధించి ఏమి రూల్స్ వర్తించవా? ఇలా అప్పులు ప్రభుత్వం కాబట్టి ఇచ్చేస్తారా ఎవరైనా? ఇది కరెక్టేనా? కరెక్ట్ అని కాదు, ఇచ్చేవాడికి తీసుకునేవాడు మొహం ఇష్టం ఇస్తాడు. అప్పులు మన మన సొంత వ్యవహారాలను కూడా చూస్తున్నాం. అప్పు ఆస్తిని చూసి ఇవ్వరు కదా, అప్పు మొహం చూసి ఇస్తారు, ఒక్కోసారి అది ఎగబడేస్తారు, ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు, అది వేరే విషయం. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సంబంధం ఉన్నది, అది ఎవరో కాదు నిర్మలా సీతారామన్ గారే చాలా చక్కగా చెప్పారు. ఆ సంబంధం మీద సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నది, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వకో ఇవ్వనివ్వకుండా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ కంప్లైంట్ చేస్తుంది, ఆ కంప్లైంట్ నిజమని నేను అంటలేదు, మాకు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అలాగే బెంగాల్ కంప్లైంట్ చేస్తున్నా. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా ఫ్లెక్సిబిలిటీ ఉన్నది, అదే మీరు ఇందాక అన్నమాట. క్యాగ్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ కాకపోయినా సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తారు క్యాగ్, వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు వ్యతిరేకంగా. ఆర్బీఐ గవర్నరు మెంబర్స్ అందరినీ సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తారు. వాళ్ళు క్యాగ్ రిపోర్ట్ని సంబంధం లేకుండా అప్పులేస్తున్నారని బయట వస్తుంది కదా. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ యాటిట్యూడ్ చాలా ముఖ్యం. సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మంచి సంబంధం లేకపోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేస్తుంది, జాగ్రత్త, మేము ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చి కూలిపోతే యాక్షన్ తీసుకుంటామనే పరిస్థితి కూడా చెప్పచ్చు. కానీ ఎంత ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది. రెండో పాయింట్, ఆర్టికల్ 293 నేను జ్ఞాపకం నేను చెప్తున్నా, అది కరెక్ట్ ఆర్టికల్. అది రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి హక్కు ఇచ్చారు, ఎంతైనా అప్పు చేసుకోండి అని. అప్పుడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఏమనుకున్నారంటే, మన ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలు మన మంత్రులు చాలా మంచివాళ్ళు, మంచివాళ్ళుగా ఉన్నారు, ఇంకా మంచి వాళ్ళు అయిపోతారు, తీరని అప్పు లోటీ అప్పు ఇవన్నీ తీసుకోరు. అదే ఇందాక మీరు చెప్పారు కదా, లేటెస్ట్ అప్పు కూడా 6 సంవత్సరాల అప్పు 12 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలు తర్వాత తెరచవలసిన అప్పు. సో ఎంత ప్రమాదమైన పరిస్థితి, అది ఆలోచించలేదు. ఆలోచించకుండా ఇది ఒకసారి తప్పు చెట్ట, తప్పు ఆర్టికల్ రాజ్యాంగంలో, ఇది వెంటనే మార్చాలి. ఆర్టికల్ 293 అని అందరికి తెలుసు, ఎవరు చేయట్లేదు. ఆ హక్కు వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దొరికినా అప్పు తీసుకోవచ్చు, ఇచ్చేవాడు ఉంటే తీసుకోవచ్చు, అయితే విదేశ అప్పులు తీసుకోకూడదు. మూడోది, మన అందరం ఒక విషయం ఆలోచించవలసింది ఏంటంటే, చాలా రాష్ట్రాలు ఇలా పనిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ చేస్తుందని, దీని వల్లే ధర పెరుగుదల కూడా వస్తుందా? ధర పెరుగుదల అనేది ఇదో కారణం అని నాకు స్పష్టంగా, నాకు తప్పకుండా నాకు స్పష్టంగా అనిపిస్తుంది. ధర పెరుగుదల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అప్పులు చేసి, అప్పులు ఖర్చు పెట్టి ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కాకపోతే చాలా విశేషమైన ధర పెరుగుదల వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకోవడం తప్పు లేదు, అప్పు దేనికి ఖర్చు పెట్టున్నావు? అప్పు ఏమైనా రోడ్లు వేస్తావా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేవా? ఆదాయం వచ్చే సంస్థలు చాలా ఉన్నాయి, లిక్కరే కాదు, ఊరుకునే లిక్కర్ తాగి 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 అని చెప్పడం కాదు, ఇంకా చాలా సంస్థలు దాని మీద అటెన్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. మనకి ఆదాయం ఎక్కడ తొందరగా రావచ్చు, 6 నెలలు చక్కగా మనం పెంచి దాని మీద అటెన్షన్ లేదు, పాలిటిక్స్ మీద ఎక్కువ అటెన్షన్ ఉన్నారు కాబట్టి అది పెంచుకోలేకపోయి. ఆంధ్రప్రదేశ్కున్న న్యాచురల్ రిసోర్సెస్ చాలా రాష్ట్రాలకి లేవు, సముద్రం ఉన్నది, కొండలు ఉన్నాయి, చాలా విశేషమైన పరిస్థితి, నదులు ఉన్నాయి, అన్నీ ఉండిన ఈ బెకార్ పరిస్థితి ఏంటంటే పరిపాలన గురించి మనం ప్రశ్నించాలి. అందువల్ల మీరు చెప్పిన దానికి ఏంటంటే రాగదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి మంచి సంబంధం ఉండాలి. అందుకంటే ఇంకో చిన్న విషయం కూడా, అప్పుడప్పుడు సుప్రీంకోర్టు అయ్యో అప్పులు తీసుకుంటున్నారు, ఇది తీసుకోవచ్చా, ఫ్రీ మీద అప్పులు చేసి ఇవ్వచ్చా, ఇది మేనిఫెస్టోలో పిచ్చి పిచ్చిగా రాయొచ్చా, తీరనే రాయొచ్చా అంటున్నారు, కానీ వాళ్ళు క్లియర్గా జడ్జ్మెంట్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చి నీ టర్మ్లోనే నువ్వు అప్పు తీసుకోవాలి, నీ టర్మ్లోనే నువ్వు అప్పు తీర్చే, నీకు లేకపోతే నీకు 5 సంవత్సరాల టైమే ఇచ్చాం, నువ్వు 5 సంవత్సరాల కంటే 15 సంవత్సరాల తర్వాత అప్పు దొరికితే చేస్తే ఎలాగా, అది ఎలక్షన్ కూడా, అది డెమోక్రసీని కూడా తిప్పేస్తున్నావు, ఆర్థిక వ్యవస్థ పాటు చేస్తున్నావు, నీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చాం అప్పు తీసుకో, అప్పు తీసుకుని 5 సంవత్సరాలు కట్టే బాండ్ ఇవ్వాలి. అది సుప్రీంకోర్టు
అదేం పుల్లారావు గారు, మీ టర్మ్ లోనే తీసుకోవాలంటారు వారు? అసలు మేము 30 సంవత్సరాలకు ఉంటాం, మేమే 50 సంవత్సరాలకు ఉంటాం అని చెప్పి ప్రిడిక్ట్ చేసి చెప్తున్నారు కాబట్టి అలా వస్తే తీసుకుంటున్నారేమో. 100 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు కూడా బ్రతుకుతాను అని వాళ్ళ విజన్ని ఆయన శరీరం ఇంకా దాసి ఉంచారు లాస్ ఏంజలీస్ లో. 500 సంవత్సరాలు కూడా బ్రతకొచ్చు, కానీ 5 సంవత్సరాలే నీ టర్మ్. ఎలక్షన్ అనేది లైఫ్ టర్మ్ కాదు, ఎవరికి కాదు, మోడీ గారికి కాదు, ఈయనకి కాదు, నాకు కాదు. అందువల్ల అది కూడా ప్రజలు కూడా దీంట్లో రోల్ లేదా? ప్రజలు కూడా ఎక్కువ మాట్లాడలేదు, భయపడుతున్నారా ఏ రాష్ట్రమైనా అప్పచేస్తే? ఆ ప్రశ్న కూడా మీరు ప్రజలు కూడా అడగాలి. ప్రజలకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డెమోక్రసీ